డెబ్బై సంవత్సరాలు గడిచిన ఈ దేశ అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వ పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ప్రజలు కూడా కాంగ్రెస్ పైన విసిగిపోయి బీజేపీకి ఓటేశారు. వీళ్ళేదో చేస్తారని. అదేవిధంగా బీజేపీల మీద విసుకొచ్చినప్పుడు కాంగ్రెస్కి ఓటేశారు. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు మాకేదో చేస్తారని. కానీ ప్రజలను పట్టి ఈ అభివృద్ధి పనులను చూసినటువంటి, కేంద్రంలో పనిచేస్తున్నటువంటి చాలామంది అనేక మేధావులు వచ్చి ఇవాళ దీన్ని పర్యవేక్షించి మరి అభినందిస్తూ ఉన్నారు, అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ దృక్కోణంలోనే మరి దేశం ఇవాళ ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉంది, కేసీఆర్ గారి దిశగా చూస్తూ ఉంది, అభివృద్ధి దిశగా చూస్తూ ఉంది. ఇవాళ ఇంత గొప్పగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఇదే పరిపాలన దేశవ్యాప్తంగా చేస్తే దేశ ప్రయోజనాల వల్ల దేశ ప్రజలు దేశము అభివృద్ధికి నోచుకోక వెనకబాటుతనం జరిగింది. ఇలా ప్రజలు వెనకబడిపోయారు, అభివృద్ధి జరగలేదు. ఇవాళ నీళ్లున్నా, ఇవాళ దేశంలో అత్యధికంగా నిధులున్నా, వనరులున్నా, వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకునే మరి సరైనటువంటి అవగాహన లేక, ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల సరైనటువంటి భావం లేక, మరి గత ప్రభుత్వాలు ఈ యొక్క దేశ ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ప్రజలు విసిగిపోయారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక చారిత్రకమైనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలోనే ఒక మహిళల పట్ల ఇవాళ ఎంతోమంది పెళ్ళిళ్ళు కాక ఆడబిడ్డలు నిలిచిపోతున్నారు. అటువంటి వాళ్ళ పట్ల గొప్పగా ఆలోచన చేసి 1,116,000 రూపాయలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అందజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ పెన్షన్, ఇట్లా KG-2 PG విద్య, ఉచిత విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వీళ్ళు వెనకబడి ఉన్నట్టు కనుక వీళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలంటే, మరి వాళ్ళ వెలుగు వాళ్ళ బతుకులు బాగుపడాలంటే గొప్పగా ఆలోచించి KG-2 PG విద్య, ఇట్లా మిషన్ భగీరథ, ఇవాళ మిషన్ భగీరథ పనులను ప్రతి ఇంటింటికి, గతంలో ఏ రాష్ట్రం ఏ దేశం పరిపాలన చేసిందో, ఏ ప్రభుత్వం పరిపాలన చేసిందో ఆ ప్రభుత్వాలు అనేక పార్టీలు మరి ఇవాళ పిలిచి కేసీఆర్ గారితో మాట్లాడుతారు. కేసీఆర్ గారు గతంలో ఉద్యమ స్ఫూర్తితో ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం కొట్లాడిందో, ఈ దేశ అభివృద్ధి కోసం కూడా అనేకమైనటువంటి పార్టీలతో కలుపుకొని ఒక సమైక్యంగా ఫెడరల్ ఫ్రంట్తో ముందుకెళ్తూ ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ చెరువులలో చేపలు నింపిన ముద్రాలన్నకు గొప్పగా వృద్ధిని కల్పిస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఎండాకాలంలో ఎన్నడన్నా మరి వాగులలో వంకలలో నీళ్లు చూసినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఇప్పుడు మరి ప్రతి చెరువులో నీళ్లున్నాయి, వాగులలో నీళ్లు పారుతున్నాయి. అంత గొప్పగా ఆలోచన చేసి మిషన్ కాకతీయ ద్వారా, ప్రాజెక్టుల ద్వారా గొప్పగా నీళ్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా టీవీలు వచ్చి ఈ మిషన్ భగీరథ మీద ఇక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించి ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి దీన్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణాల చేత మరి చెరువులన్నీ మరి ఘోరంగా అక్కడ తుమ్మలు మొలిచి మరి పాడుపడిపోయినాయి. కాకతీయులు ఎన్నడో నిర్మించినటువంటి చెరువులను ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 4 ఏళ్లలోనే గొప్పగా ప్రతి చెరువులలో మరి నీళ్లు నింపిన, అదేవిధంగా